ఈరోజు మనము భిన్నాలకు సంబంధించినటువంటి డామినో కార్డ్స్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. తయారు చేసిన తర్వాత వాటిని ఏ విధంగా మనం పిల్లల చేత ఆడించాలో కూడా చెప్తాను. మొదటగా మనము కొన్ని పేపర్స్లో ఈ విధంగా చిత్రాలను గీసుకొని మనము షేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత మొదటిది స్టార్టింగ్ ఒకటే మనం ఇవ్వాలి. చూడండి, దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఎక్కడుందో పిల్లల చేత వెతికించాలి. అంటే దీనికి సంబంధించినటువంటి ఆన్సరు మనము ఇక్కడ రాసి ఉంటాము. చూడండి ఒకసారి, స్టార్టింగ్ స్టార్ట్ ఫస్ట్ది ఏంటి, 1/3 భిన్నము. కాబట్టి మనం ఇవన్నిటిని కూడా ఒక చోటుకి చేర్చి ఇచ్చేసింటాము పిల్లలకి, అవన్నీ కలిపి ఇచ్చేసింటాము. వాళ్ళు వారన్నీ తీసుకొని 1/3 ఎక్కడుందో చూడాలి. చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చిత్రం ఏది, 6/8 సంబంధించినటువంటిది. సో వీటిల్లో ఎక్కడుందో చూసుకోవాలి. చూసుకొని ఎస్ 6/8 ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయాలి. తర్వాత చిత్రం ఏముంది చూడండి ఒక నిమిషం, అది ఏంటిది, 1/2, 3/8. ఎస్ దీనిలో ఎక్కడుందో 3/8 చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఎస్ 3/8. ఈ విధంగా మళ్ళీ మనము పిల్లలకు డామినో కార్డ్స్ అన్నింటినీ మనం తయారు చేసి వాటి ఆన్సర్స్ని కూడా మనము ఇక్కడే రాసేసి దీని లింక్ని ఇలా, అంటే ఒకదాని ఆన్సర్ ఇంకొక దాంట్లో రాసి పిల్లల చేత ఇలా పేర్చించడం ద్వారా భిన్నాలను ఈజీగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు.